ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా శుభాకాంక్షలు. ఎంత సంతోషంగా ఉన్నదో తెలుసా? దేవుని గూడారంలో ముఖ్యమైన స్థలంలో నుండి మీతో కూడా మాట్లాడము. మీరు చూస్తున్నారు కదా, దేవుని గూడారము స్టేజ్ యొక్క బ్రహ్మాండము. ఎవరండి ఈ పశువులన్నింటినీ ఇచ్చింది? ప్రభువే. దేవుడే మాట్లాడారు వేదవాక్యమును బట్టి, పరలోక రాజ్యంలో ఇలా ఉన్నది చూడు, ఇదే విధముగా ఇది నిర్మించాలని దేవుడు చెప్పినట్లు. దేవుడు చెప్పినట్లుగానే చక్కగా దాని స్టేజిని బ్రహ్మాండముగా అందంగా కలుగజేశాను. వచ్చే ప్రజలందరూ పరలోకపు దేవుడు సింహాసనములో గంభీరంగా కూర్చున్న రాజాది రాజుగా, ఏక చక్రాధిపతిగా ఉన్న దేవుని గురించి తెలుసుకోవాలని బ్రహ్మాండంగా దీన్ని తయారు చేసినాము. ఇది ప్రభు వల్ల కలిగినది, మన కళ్లకు ఆశ్చర్యంగా ఉన్నది. నాకే ఆశ్చర్యంగా ఉన్నది, వీటన్నిటిని చూసినప్పుడు ఈ గ్రామములో ఏమీ లేని పరిస్థితిలో దేవుడు తీసుకుని వచ్చను, ఇంత బ్రహ్మాండంగా ప్రభువు చేసినారు అని. ఆయన శక్తిని తలంచుకుంటే ఆశ్చర్యంగా ఉన్నది. మీకు చేయును, మీరు ఆయన్ని అనుకున్నప్పుడు మీకును చేయును, సరేనా? ఇప్పుడు వేదవాక్యమును చూడండి. 107వ కీర్తన 19వ వచనములో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆపదలో ప్రభువైపు చూచి మొర్రపెట్టినప్పుడు ఆయన రక్షించును. కనుక మీరు ఆపదైన పరిస్థితిలో ఉన్నారా? మీకొక విడుదల అవసరము, రక్షణ అవసరము. అలాంటి పరిస్థితిలో ఉన్నారా? ప్రభువైపు చూసి మొర్రపెట్టండి. చూడండి, ఈ స్టేజ్లో వాక్యము రాయబడి ఉన్నది, నీవు భయపడకు, నేను నీకు తోడయ్యుందును. అందులో ఒక పట్టము ఉన్నది చూశారా? పేతురు సముద్రంలో మునిగిపోవుచున్నప్పుడు యేసు కరము చాపి పైకి లేపెను. పేతురు ఒక గొప్ప అపాయము, రాత్రిజాము, అలాగనే పెద్ద గాలి వీచుచున్నది, సముద్రము ఉప్పొంగుచున్నది, మునిగిపోతున్నాడు. భయంతో మునిగిపోతున్న సమయములో యేసువే రక్షించుము, దేవా రక్షించుము, లార్డ్ సేవ్ మీ అని పిలిచిన వెంటనే యేసు తన కరమును చాపి అతన్ని పైకి లేపెను. కనుక ఆపదలో ఆయన వైపు చూచి మొరపెట్టుచున్నారు, ఆయన రక్షించుచున్నారు. పేతురు పిలిచిన వెంటనే దేవుడు రక్షించారు కదా, ఆపద నుండి పైకి లేపారు కదా. ఈ దినము మీకు ఏ ఆపద? దేవా, నేనొక ఆపదైన పరిస్థితుల్లో ఉన్నాను, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, నాకు సహాయము చేయండి, కరమును చాపండి. ఆయన మీకు కరమును చాపి ఆపద నుండి పైకి లేపును, ఇబ్బందుల నుండి విడుదల కలిగించును. భయపడకండి, ఆయన వాక్కును ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు. మీరు పిలవాలి, మనదే తప్పు, మనమే పిలవాలి. ప్రార్థనలో ఆయన వైపు చూసి మొరపెట్టండి, సహాయము చేయును, సరేనా? అలాగే మీ కరములు చాపి యేసయ్యా నాకు సహాయము చేయుము, ఈ ఇబ్బందుల నుండి, ఈ ఆపదల నుండి రక్షణ అనుగ్రహించుము, నన్ను కాపాడుము, విడిపించుము, యేసు నామములో ఈ దినము నాకు అద్భుతము జరుగునుగాక, ఈ ఇబ్బందుల నుండి విడుదల కలుగునుగాక. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను, ఆమెన్, ఆమెన్.